శుభోదయం పిల్లలు బాగున్నారా అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను సరే మరి ఈరోజు దిద్దుకుందాం అమ్మ మాట విందాం ఈలు నేర్చుకుందాం ఈశ్వరుణ్ణి ఓ ఓ చదువుకుందాం ఉడతలను చూద్దాం ఉడతలను చూద్దాం అంటూ అందరినీ అందరినీ పిలుద్దాం ఓ ఓ ఓ ఓ నమాలు దిద్దుకుందాం ఓనమాలు దిద్దుకుందాం అమ్ అంటూ అందరము పాడేద్దాం అమ్ అహా అంటూ అందరము చదువుకుందాం అక్షరాలు తిత్తుకుందాం అక్షరాలు నేర్చుకుందాం సరేనా ఈ పాట వినగానే మీకు ఏం తెలిసింది నేను మీ తెలుగు టీచర్నని తెలిసిపోయింది కదా ఈరోజు మనం తెలుగు భాషలోని అక్షరాల గురించి నేర్చుకుందాం సరేనా తెలుగు భాషకి అక్షరాలు ఎన్ననుకున్నారు ఎన్ని ఆరు అక్షరాలు తెలుగు భాషకి అక్షరాలు ఎన్ని ఆరు అక్షరాలు ఈ ఆరు అక్షరాలని మూడు విధాలుగా విభజించారు అవేంటో తెలుసా ఇప్పుడు నేను చెప్తా వినండి ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయ అక్షరాలు అవేంటి ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయ అచ్చులు అచ్చులంటే ఏంటో తెలుసా చెప్తాను వినండి ఆ నుండి వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు ఆ నుండి వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు ఇవి పదహారు ఇవి పదహారు ఇకపోతే హల్లులు హల్లులు అంటే తెలియదు కదా నేను చెప్తా వినండి కానుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు కానుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు అవి ముప్పై ఏడు అంటే థర్టీ సెవెన్ ఇకపోతే ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు మూడు ఏంటండి ఇక్కడ చూపిస్తాను చూడండి అరసున్న సున్నా విసర్గా అరసున్న సున్నా విసర్గా ఇవి ఉభయాక్షరాలన్నమాట ఇప్పుడు చెప్పండి వర్ణమాలకులో అక్షరాలన్నీ తెలుగు భాషకు అక్షరాలన్నీ వెరీ గుడ్ యాభై ఆరు యాభై ఆరు అన్నమాట ఈ యాభై ఆరు అక్షరాలని మూడు విధాలుగా విభజించారనుకున్నామా ఏంటవి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు తెలిసిపోయిందా ఇకపోతే ఇప్పుడు అచ్చులేమిటి అవి ఎలా చదువుకోవాలో నేర్చేసుకుందాం రెడీనా సరే నేను రెడీ చెప్పడానికి వినడానికి మీరు రెడీ కదా సరే మరి చూడండి వర్ణమాలలో అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ నుండి అమ్మహా వరకు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ నుండి అమ్మహా వరకు అవి ఎలా చదవాలో నేర్చుకుందామా సరే మరి నేర్చుకుందాం రండి ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రూ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా మళ్ళీ ఒక్కసారి ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు ఏ, ఏ, ఓ, ఓ ఐ ఏఐ అం అహ చూసారా ఎంత అందంగా ఉన్నాయో తెలుగు అక్షరాలు ఇంత అందంగా రాయాలి మీరు కూడా మళ్ళీ ఒకసారి చూడండి ఆ ఆ ఈ ఈ ఊ రూ రూ ఏ మా ఇప్పుడు మనం తెలుగు అక్షరాలు నేర్చేసుకున్నాం కదా ఆ నుండి అమ్మ వరకు ఇప్పుడు ఆ నుండి అమ్మహా వరకు వచ్చే పదాలను కూడా నేర్చేసుకుందామా సరే మరి వచ్చేయండి ఆ అమ్మా అమ్మా అమ్మ అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా ఈ లోకంలో అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం కదా ఆ ఏంటి మరి అమ్మా అమ్మా ఆవు 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 పాలు ఎంత మంచివో తెలుసా మీకు చిన్నపిల్లలకి చాలా మంచివి రోజు పాలు తాగేస్తున్నారా తాగాలి మరి ఆ ఏంటి ఆవు ఈ ఎల్లు ఈ ఇల్లు ఈగా ఈగ ఇప్పుడు ఏ మాసం శ్రావణ మాసం మస్తుగా ఈగలన్నీ ఇల్లంతా గజ్జిబిజ్జిగా ఉంటాయి కదా చాలా నీట్గా ఉండాలి మనం ఎప్పుడూ చేతులు వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే మన ఇంటి పరిశుభ్రాలన్నీ కూడా శుభ్రంగా ఉంచేసుకోవాలి ఈ అంటే ఏంటి ఇల్లు ఈ అంటే ఏంటి ఇల్లు ఊ ఉడతా ఊ ఏంటి ఉడతా మనం చూస్తూ ఉంటాం కదా మన చెట్ల మీద అటు నుంచి ఇటు ఇటు నుంచి అంటూ గెంతుతూ ఉంటాయి కదా ఓకే ఊ ఊ ఊయలాయెలాషి రు ఋషి ఋషి వీళ్ళు ఉంటారు హిమాలయాల్లో తప చేస్తూ ఉంటారు ఏ ఎద్దు ఏ ఎద్దు ఏంట ఎద్దు ఏ అంటే ఏంటి ఏనుగు ఏ అంటే ఏనుగు ఐ ఐసు మనందరికీ చాలా ఇష్టం కదా ఐస్ క్రీమ్ మమ్మీ ఎంత తినొద్దన్నా గొంతు నొప్పి లేస్తుందన్నా మనం తినేది ఏంటి ఐస్ క్రీమ్ ఏంటి ఐసు ఓ అంటే ఇవి ఎక్కడుంటాయి మరి ఎడారుల్లో ఉంటాయి కదా రాజస్థాన్ ఎడార్లో ఉంటాయి కదా ఇవి ఓ ఒంటే ఓ ఒంటే ఓ ఓడా షిప్ ఓ ఓడా షిప్ తెలుసు కదా మీకు ఇకపోతే ఔ ఔషధం 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 అంటే ఏంటి మనం హెడేక్ వచ్చినా స్టమక్ పెయిన్ వచ్చినా ఏమేసుకుంటాం టాబ్లెట్ వేసుకుంటాం అది అన్నమాట ఔషధం అంటే అం అంతఃపురం అం అంతఃపురం అంటే పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు కదా వాళ్ళ యొక్క భార్యలు ఎక్కడ ఉండేవాళ్ళు అంతఃపురంలో ఎవ్వరికి కనపడకుండా అంతఃపురంలో ఉండేవాళ్ళు అనమాట దాన్ని ఏమంటాం అంతఃపురము అంటాం ఇకపోతే ఆహా నమహ ఇప్పుడు ఏమనుకున్నా కరోనా వచ్చిన కానీ షేక్ హ్యాండ్ మానేసి ఏం చేయాలి నమస్తే అని చెప్తున్నాం కదా ఇక్కడ ఏమి అమ్మ అంటే ఏంటి నమహ లేకపోతే అంగడి అంకెలు ఇవన్నీ కూడా అహతో వచ్చేస్తాయి మళ్ళీ ఒక్కసారి చూడండి ఆ అమ్మా ఆ అమ్మా ఆ ఆవు ఆవు ఈ ఇల్లు ఈ ಇಲ್ಲು ಈಗ ಊತ್ತಾ ಉ ಉಡುತಾ ಊ ಊಯಲ ರು ಋಷಿ ರು ಋಷಿ ಎ ಎದ್ದು ಏ ಅಂತ ಏನುಗು ಅಂತ ಎಲಿಫೆಂಟ್ ఐ ఐసు ఐ ఐసు ఓ ఒంటే ఓ అంటే ఏంటి ఒంటే ఓ అంటే ఏంటి పిల్లలు ఓడా ఓ అంటే అంటేంటి ఓడా అవు అవంటేంటి ఔషధం అవంటేంటి ఔషధం అమ్ అమ్మంటేంటి అంకెలు అమ్మంటేంటి అంకెలు అహా అంటే అంతఃపురం అహా అంటేంటి అంతపురం నేర్చు చేసుకున్నారు కదా ఆ నుండి అమ్మహా వరకు మళ్ళీ ఒకసారి చదివేసుకుందామే ఆ ఆ ఈ ఊ రూ రూ ఏ ఐ అమ్ हां मल्ली वक्क सार्चा देदा हूं आ आ ई తెలుగు భాష అక్షరాలు యాభై ఆరులో వర్ణమాలలోని అచ్చులు నేర్చేసుకుందాం సరే మరి నేర్చుకొని వదిలేద్దామా లేదు ఏం చేద్దాం మరి వెరీ గుడ్ ఏం చేద్దాం ప్రాక్టీస్ చేద్దాం ఏం చేద్దాం ప్రాక్టీస్ చేద్దాం ఎక్కడ చేద్దాం వెరీ గుడ్ ఒక పేపర్ ఉంది కదా ఇదొక పేపర్ కదా ఇక్కడ మీ పేరు రాసేసి మీ యూకేజీ ఏ సెక్షన్ అయితే అది రాసేసేయండి సరేనా పిల్లలు వింటున్నారా చూస్తున్నారా వెరీ గుడ్ మీ పేరు రాసి యూకేజీ ఏ రోజా జాస్మిన్ జాస్మినా లోటస్ రాసేసి ఏం చేయాలి ఆ ఏ ఏ మీద రాసి మీ క్లాస్ గ్రూప్ వాట్సాప్ ఉంది కదా దానికి ఫార్వర్డ్ చేయాలి అప్పుడు నేను చూసి మీ మై హ్యాండ్ రైటింగ్ చూసి మీ హోంవర్క్ చూసేసి చక్కటి మార్కులు అన్నమాట మీ మమ్మీ డాడీ చాలా సంతోషిస్తారు సరేనా మీరు ఇప్పుడు ఇంగ్లీషు ఈవీఎస్ మ్యాథ్స్ పంపిస్తున్నారు కదా వర్క్షీట్లు మీరు ఆన్సర్స్ పంపిస్తున్నారు కదా ఆ మేడం వాళ్ళు కూడా చూసి ఏమి చేస్తున్నారు రిజల్ట్ ఇస్తున్నారు అంటే మార్క్స్ ఇస్తున్నారు అలాగే తెలుగు కూడా ఈరోజు క్లాస్ విన్నారు కదా ఏమి విన్నారు మరి ఆ నుండి అమ్మహా వరకు విన్నారు అలాగే చదువుకున్నారు చదువుకున్నవి గుర్తు పెట్టుకుంటారనమాట మంచి పిల్లలు కదా మీరు సరే మరి అయితే విన్నవి చదివినవి గుర్తుపెట్టుకున్నవి ఏం చేయాలి హోంవర్క్ రాయాలి ఏం చేయాలి హోంవర్క్ రాయాలి హోంవర్క్ రాసి పక్కన పడేయాలా లేదు ఏం చేయాలి వెరీ గుడ్ మీ పేరు రాసి క్లాస్ రాసి సెక్షన్ రాసి ఆ నుండి అమ్మ వరకు పేపర్లో రాసేసి వాటిని మీ క్లాస్ గ్రూప్ ఉంది కదా వాట్సాప్ గ్రూపు దాంట్లో ఫార్వర్డ్ చేస్తే నాకు వచ్చేస్తుంది నేను చూసి చక్కటి మార్కులు ఇస్తాను రేపు మళ్ళీ క్లాసులో కలిసినప్పుడు ఎవరెవరు రాయలేదో వాళ్ళకి మంచి మంచి బుజ్జి పనిష్మెంట్ ఉంటుంది అంతేనా ఓకే మరి మరి హోంవర్క్ రాస్తారా అలా విన్నది అలా వదిలేయకూడదు మళ్ళీ ఒకసారి మీరు చదువుకుంటూ రాస్తేనే అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది కదా మీరు స్కూల్కి రాకపోవటం వల్ల కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఏం చేయాలి రోజూ తెలుగుని ప్రాక్టీస్ చేయాలి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది చదవడం వస్తుంది రాయడం కూడా వస్తుంది సరేనా పిల్లలు సరే మరి మళ్ళీ ఒక్కసారి ఆ నుండి ఆహా వరకు మళ్ళీ ఒక్కసారి చదవడం చెప్పేస్తాను తర్వాతకి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి రాద్దురు కానీ సరేనా చూడండి ఒక్కసారి ఆ ఈ ఊ రూ రూ ఆహా మళ్ళీ ఒక్కసారి ఆ ఆ ఆ ఈ ఉ రూ రూ లు ఏ ఐ అని చదవకూడదు ఎలా చదవాలి మరి వెరీ గుడ్ ఆ 이이우우루루에에 아이 오오 아우 암 아하 아 మరి చదివేసి వదిలేస్తారా వదిలేస్తారా మరి ఏం చేస్తారు వెరీ గుడ్ హోంవర్క్ రాయాలి ఏం రాయాలి హోంవర్క్ రాయాలి మరి ఎలా రాస్తారు హోంవర్క్ని వెరీ గుడ్ ఒక పేపర్ తీసుకొని మీ పేరు మీ క్లాసు సెక్షన్ రాసిన తర్వాతకి ఏం చేయాలి వెరీ గుడ్ ఈరోజు మీరు ఏవైతే నేర్చుకున్నారు ఆ నుండి అమ్మహ వరకు రాయాలి ఆ నుండి అమ్మ వరకు ఒక్కసారి ఎన్నిసార్లు హౌ మెనీ టైమ్స్ మ్యామ్ హౌ మెనీ టైమ్స్ మ్యామ్ అని అడుగుతూ ఉంటారు కదా మీరు హౌ మెనీ టైమ్స్ ఏమొద్దు వన్ టైం రాయండి సరేనా ఎన్నిసార్లు రాస్తారు ఒక్కసారి రాయాలి ఎన్నిసార్లు రాయాలి ఒక్కసారి అందంగా నీటుగా గుండ్రంగా రాయాలి హోంవర్క్ ఎలా రాయాలి అందంగా నీటుగా గుండ్రంగా రాయాలి రాసేసిన తర్వాత ఏం చేయాలి ఈ పేపర్ని ఇలా పడేయాలి లేదా మరి ఏం చేయాలి వెరీ గుడ్ మీ క్లాసు వాట్సాప్ ఉంటుందంటే గ్రూప్ మీరు రోజు ఈవీఎస్ ఇంగ్లీషు మ్యాథ్స్ వర్క్షీట్స్ పంపిస్తున్నారు కదా ఆన్సర్స్ వెరీ గుడ్ అలాగే తెలుగును కూడా ఆటో అమ్మహ రాసేసి మీ క్లాస్ వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేయండి తల్లి మళ్ళీ నేను వాటిని చెక్ చేసి రేపు ఎవరెవరు రాయలేదో వాళ్ళు మళ్ళీ రాయాల్సి ఉంటుంది సరేనా మర్చిపోకుండా తెలుగు ఆ నుంచి వరకు హోంవర్కో కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తేనే తెలుగు అక్షరాలు చదవడము రాయడము వచ్చేస్తుంది మీరు చిన్నపిల్లలు కదా ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుందనమాట సరే పిల్లలు ఈరోజు ఈ క్లాసు అయిపోయింది తర్వాత క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం